ఈరోజు 12-13 డివిజన్కి సంబంధించి మన రవాణా శాఖ మంత్రి వారి పేరు నాన్నగారు హాజరవడం జరిగిందండి. దేవినేని అవినాష్ గారి అధ్యక్షతన ఈస్ట్ కౌన్సిల్ సంబంధించి 12-13 డివిజన్లో మనం దాదాపుగా 2799 మందికి ఈరోజు హౌస్ పట్టా డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఈ రెండు డివిజన్లోనే మనకి 190 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. 190 మందికి కూడా మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాము. అలాగే మనము కొన్ని స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్హెచ్ఇ ఉమెన్ను తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ తోటి స్టాల్స్ కూడా వాటిని మంత్రివర్యులు సందర్శించడం జరిగింది. పట్టాల డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ టిడ్కోయిలకు సంబంధించి కానీ ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి అపోహలు వద్దు. ఎవరైతే రాకపోతే వాళ్ళు నిజంగా బెనిఫిషరీస్ అయితే వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవచ్చు గ్రామ సచివాలయాల్లో అని చెప్పడం కూడా జరిగింది. అలాగే పట్టా డిస్ట్రిబ్యూషన్లో కూడా తొక్కిసలాట కానీ కోవిడ్ నామ్స్ సందర్భంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లో ఉండి ప్రజలందరూ వచ్చేసి వాళ్ళ పట్టాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షాల వ్యాఖ్య ఏంటంటే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పేదలకు ఇవ్వట్లేదు అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు. ఎక్కువ ఇళ్ళ పట్టాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పేదలకు అందట్లేదా? ఎలా అంటే మనం ఇది బెనిఫిషరీస్కి సంబంధించిన లిస్ట్ అనేది గ్రామ సచివాలయం నుంచి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్లో అది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రామ సచివాలయానికి ఎవరైనా వచ్చి అప్లికేషన్ ఇచ్చేయచ్చు. దాంట్లో అసలు ఇందులో పార్టీ అని కానీ వీళ్ళు వాళ్ళు అనేది తేడా లేకుండా బెనిఫిషరీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ, దీనికి ఒక సీలింగ్ కూడా లేదు, డెడ్లైన్ కూడా లేదు. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ఇచ్చే ఇల్లు కూడా వాళ్ళు ఒక సామాన్యుడు ఉండడానికి సరిపోదు, మరుగుదొడ్ల సమానం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే అది ఒక సామాన్యుడు సరిపోదా, ఎలా ఉంది? అంటే అది ఒక మోడల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూపించడం జరిగిందండి. స్టేట్ లెవెల్ ఫంక్షన్లో అండ్ జిల్లా ఫంక్షన్లో కూడా చూపించడం జరిగింది. 300 SFT, 365 SFT, 435 SFTs అనేది. అండ్ ఎక్కడైతే పట్టాలు ఇస్తున్నామో అక్కడైతే ఒక సెంట్ స్థలం అనేది కూడా దాంట్లో ఒక ప్లాన్ అప్ కూడా చేయడం జరిగింది. ఒక లివింగ్ రూము, ఒక బెడ్రూము అండ్ ఒక కిచెను, బాల్కనీ, వన్ వరండా ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అది దట్ ఈస్ ఏ డీసెంట్గా ఒక ఫ్యామిలీకి సైజబుల్గా పనికి వస్తుంది, సరిపోతుంది. ప్రతిపక్షాలు అలా చేస్తున్నాయి, ప్రచారం చేస్తున్నాయి. రెస్పాన్స్ ఎలా ఉందండి ప్రజల నుంచి? వాళ్ళు అందుకుంటుంటే పట్టాలు అందుకుంటే ఎలా ఉందండి? ప్రజల నుంచి అయితే స్పందన అయితే బాగుందండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఈవెన్ డైరెక్ట్గా ప్రిపేర్ చేసిన బెనిఫిషరీతో కాకుండా నార్మల్ బెనిఫిషరీతో పట్టాకు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడించడం కూడా జరుగుతుంది. ఈవెన్ యూ క్యాన్ టేక్ ఫ్రమ్ ఎనీబడి ఆల్సో, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఇది వస్తుంది అని, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ కూడా మాకు ఈరోజు వచ్చింది, మాకు కాల్ వచ్చింది వాలంటీర్ నుంచి అని వాళ్ళే స్వతహాగా చెప్పి హ్యాపీగా తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.